17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామాల్లో ఓట్ల చైతన్యం కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు 61.2% పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 2019లో 62.77% పోలింగ్ నమోదైంది. క్యూలైన్లో ఉన్నవారంతా ఓటేస్తే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ. పోలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సీల్ వేయనున్నారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లకి తరలించనున్నారు అధికారులు. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామాల్లో ఓట్ల చైతన్యం కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు 61.2% పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 2019లో 62.77% పోలింగ్ నమోదైంది. క్యూలైన్లో ఉన్నవారంతా ఓటు వేస్తే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ. ఇక కరీంనగర్ సెగ్మెంట్లో 5 గంటల వరకే 67.67% పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటున్నారు అధికారులు. జిల్లాలో పోలింగ్పై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. యశోద, కరీంనగర్ లోక్సభ పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పొచ్చు. అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు మినహా టోటల్ పోలింగ్ ప్రశాంతంగా సాగడంతో అటు సిబ్బంది ఇటు పోలీసులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ సప్తగిరి కాలనీ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ పోలింగ్ ముగియడంతో ఇక్కడ ఈవీఎంల సీజ్ చేసే ప్రక్రియ సాగుతుంది. కొద్దిసేపట్లో సిబ్బంది అంతా కూడా వాటిని తీసుకొని బయలుదేరి స్ట్రాంగ్ రూమ్లకు వీటిని తరలించబోతున్నారు. ఎందుకంటే మనకు కరీంనగర్ లోక్సభ పరిధిలో దాదాపు 2194 పోలింగ్ కేంద్రాలున్నాయి. 5 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్ అసెంబ్లీతో పాటు మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్, హుస్నాబాద్, అటు వేములవాడ, సిరిసిల్ల, ఇట్లాంటి 7 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. దాదాపు అక్కడక్కడ కరీంనగర్ టౌన్లోని కాన్పూర్ కావచ్చు, 1-2 చోట్ల మాత్రమే ఇంకా 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళకు ఓటు అనుమతిస్తున్నారు. ఓటింగ్ పూర్తయినంత వరకు వాళ్ళందరినీ కూడా అనుమతిస్తారు. కాకపోతే మనకు 5 o'clock వరకు రిలీజ్ చేసిన ఈ ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం 67.67% అంటే దాదాపు 68% పోలింగ్ నమోదైంది. మనకు లాస్ట్ 2019లో తీసుకుంటే అది 69.49% పోల్ అయింది. ఇది లాస్ట్ చివరి గంటది ఇంకా ఫలితం రావాల్సి ఉంది. చివరి గంటలో కేవలం ఇంకొక 5% వేసుకున్నా కూడా 72-73% ఈ ఫలితాలు పోయే అవకాశం ఉంది. ఈ అంటే ఈ లెక్కన లాస్ట్తో పోల్చుకుంటే ఈసారి కొంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఈ పెరిగిన పర్సంటేజ్ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తమ ఓట్ల లెక్కలు వేసుకుంటూ గెలుపు తీర్మానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కావచ్చు, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్, ఈ 3 ప్రధాన పార్టీలు పోటీపడ్డాయి. వీళ్ళు కాకుండా ఇంకొక 25 మంది అంటే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, తర్వాత ఇతర ఇండిపెండెంట్లు కావచ్చు పోటీపడ్డారు. ఈ పోటీపడిన అభ్యర్థులందరికీ సంబంధించిన భవిష్యత్ అంతా కూడా బ్యాలెట్ పెట్టెల్లో మనకు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. ఈ నిక్షిప్తమైన ఈవీఎంలు మళ్ళీ జూన్ 4న తెరవబోతున్నారు. కరీంనగర్ విషయానికి వస్తే చాలా అంశాలు ఈరోజు జరిగిన ఓటింగ్లో ప్రభావితం చూపుతాయని చెప్పొచ్చు. ఇక్కడున్న రకరకాల సమస్యలు కావచ్చు, తర్వాత ఓటర్లు ఆలోచించే విధానం కావచ్చు, తర్వాత మనకు కేంద్ర ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికలకు మధ్య వ్యత్యాసాన్ని కూడా చూపుతారా, లేకుంటే రాష్ట్ర ఎన్నికల్లాగానే ఆలోచించారా, తర్వాత ఇక్కడున్న మెయిన్ ఫ్యాక్టర్స్ చాలామంది రకరకాల విద్యారంగ సమస్యలు కావచ్చు, తర్వాత ఇక్కడున్న నిర్వాసితుల సమస్యలు కావచ్చు, ఇక్కడున్న నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఓటర్లు ఆలోచించి ఓటేశారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఏది ఉండాలి అనే ఆ రకంగా ఆలోచించారనే అంశంలో చాలా ఆసక్తి నెలకొంది. మనకు ఇక్కడ కరీంనగర్ ఓటర్ రకరకాల చైతన్యం ప్రదర్శించిన సందర్భాలనే గతంలో ఇక్కడ అనేక పార్టీలు గెలిచినాయి. మనకు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, తర్వాత పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇలాంటి సిపిఐ కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్న పార్టీలు గెలిచినాయి. తర్వాత బీజేపీ గతంలో ఇక్కడ మనకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కంటే ముందు మనకు సిహెచ్ విద్యాసాగర్ వికంచి 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. తర్వాత మనకు టీఆర్ఎస్ నుంచి అప్పటి పార్టీ అధినేత ఉద్యమకాలంలో కేసీఆర్ ఇకంచెలి సాధారణ ఎన్నికలతో పాటు 2 భయ ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 2 ముగ్గురు లీడర్లు హ్యాట్రిక్ సాధించిన సందర్భాలున్నాయి.
తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు గెలిచారు. అట్లా అదేవిధంగా కులాల వారిగా చూస్తే వెల్లమ రెడ్డి, బీసీ లాంటి నేతలు గెలిచిన నేపథ్యం కరీంనగర్కు ఉంది. అంటే ఓటర్లు తమకు ఏమి కావాలి, ఎట్లాంటి నేతను ఎన్నుకున్న విషయంలో స్పష్టమైన క్లారిటీ ఉన్న రాజకీయ చైతన్యం ఉన్న నియోగవర్గం ఇది. ఇట్లాంటి పార్లమెంట్ నియోగవర్గంలో ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత కొంత వేరియేషన్ అయితే వచ్చింది మనకు. ఉదాహరణకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీసుకుంటే అక్కడ సిరిసిల్ల వేములవాడకు సంబంధించిన వర్గాల్లో అక్కడ చేనేత సమస్యలు కావచ్చు, బీడీ కార్మికుల సమస్యలు కావచ్చు ప్రభావితం చూపెడతపోతున్నాయి. అదే వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కతలాపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ గల్ఫ్ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళు కూడా చాలా రోజులుగా ఎన్ఆర్ఐ లాంటి పాలసీలు తేవాలి, తమ గల్ఫ్ సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అట్లాంటి సమస్యలు కూడా ఈ ఎన్నికల మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇటు మనకు కరీంనగర్ లాంటి టౌన్లోకి వస్తే ఇక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు, ఇక్కడ మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు కావాలి, ఐఐటి లాంటి సంస్థలు కావాలి, తర్వాత ఐఐఎం లాంటి సంస్థలు కావాలనే కోణంలో కూడా కేంద్ర ప్రభుత్వం మీద చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రైల్వే లైన్ల సమస్య ఉంది. మనకు కరీంనగర్ నుంచి కొత్తపల్లి మీదుగా మనోహరాబాద్కు, హైదరాబాద్ను కలిపే రైల్వే మార్గం ఇంకా అసంపూర్తిగా ఉంది. అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇట్లాంటి అనేక సమస్యలు మనకి ఇక్కడ ప్రచారం చేస్తూ రాజకీయ పార్టీ నేతలు గత నెల రెండు నెలలుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇక్కడ మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తరఫున వినోద్ కుమార్ ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలంటే తనను గెలిపించాలన్న విధంగా ప్రచారం చేశారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మరోసారి తను కల్పించండి, మోడీ నాయకత్వాన్ని బలపరచండి అనే కోణంలో అతను ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మనకు రాష్ట్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఎంపీఏ కేంద్రంలో ఉంటే రెండు రకాలుగా ఇక్కడ ప్రయోజనం తీసుకురావచ్చు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. ఈ మూడు రకాల ప్రచార హోర్లను విన్న ఓటర్లు గుమ్మనంగా వ్యవహరించి తమ ఓటు హక్కునైతే ఈరోజు వినియోగించుకున్నారు. మూడు పార్టీలతో పాటు కొంత ఇండిపెండెంట్ కావచ్చు, లేకుంటే రకరకాల ఇష్యూస్ మీద కొంతమంది నిరుద్యోగ యువత, చదువుకున్న యువత కూడా పోటీ చేశారు. వాళ్ళు కూడా కొంత ఓటు షేరింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీటి నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అయితే చాలా కనిపించింది. ఈరోజు ఉదయం నుంచి చూస్తే టెండెన్సీ కూడా చాలా విచిత్రంగా కనిపించింది చెప్పచ్చు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే 7 నుంచి 9 గంటల మధ్యలో కేవలం 10% మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాధారణంగా ఎండాకాలము ఈ 2 గంటల్లో చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదవుతుందని అనుకున్నాం, కానీ బార్లు తీరినట్టు కనిపించినా కూడా కేవలం 10% అయింది. తర్వాత 9 to 11 మధ్యలో ఒక్కసారిగా 20% ఓటు టర్నౌట్ అయింది మనకి ఇక్కడ. అంటే దాదాపు 7 to 11 మధ్యలోనే 35% దాకా ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత 11 to 1 మధ్యలో కూడా ఒక 17% పడింది. తర్వాత 11 to 1 to 3 మధ్య కొంత మందగించింది, మళ్ళీ 3 to 5 కొంత పెరిగింది, మళ్ళీ 5 నుంచి 6 వరకు మాత్రం పోలింగ్ బూత్లు దాదాపుగా ఖాళీగా కనిపించాయి. ఎందుకంటే మనకు ఈ ఎండాకాలం కాకుండా ఉంటే 5 గంటలకే పోలింగ్ ముగియాల్సింది, కానీ ఇక్కడ 1 గంట పెంచారు. పెంచినప్పటికీ కూడా లాస్ట్ గంట వినియోగించుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అని చెప్పొచ్చు. కేవలం 3 to 4% మాత్రమే ఈ చివరి గంటలో నమోదైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా అయితే 5 గంటల రిజల్ట్ వాళ్ళు ఇచ్చారు మనకు 67.67%గా. అది లాస్ట్ ఫలితాలతో పోలిస్తే మనకు 5 గంటల వరకు లాస్ట్ 2019లో 5 గంటల వరకే ఓటింగ్ జరిగింది కాబట్టి అప్పుడు 69% వచ్చింది. కానీ ఇప్పుడు మనకి చివరి గంటలో కూడా ఇంకొక 5% కనుక తీసుకుంటే ఇది 72-73% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ఓటర్లు, తర్వాత ఇక్కడ రకరకాల వర్గాలు, ఈసారి కొత్తగా యూత్ ఓటర్లు కూడా దాదాపు 40,000 యువ ఓటర్లు పెరిగారు. తర్వాత వృద్ధాప్యంలో ఉన్న ఓటర్లు దాదాపు 85 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న వయసున్న వాళ్ళు కూడా దాదాపు 32-33 వేల మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎట్లా ఆలోచించారు. తర్వాత ఓవరాల్గా మనకు కేంద్ర ప్రభుత్వాన్ని మార్చాలన్న ఆలోచనతో ఓటేశారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్న ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలనే యాంగిల్లో ఓటేశారా అనే చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే అభ్యర్థులు అయితే ఎవరికి వారు తమ గట్టి ధీమాను వ్యక్తం చేస్తున్నారు, తమకే ప్రజలు తమ మద్దతు ఇచ్చారు, తమకు ఓటేశారనే ధీమాను అయితే వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. కాకపోతే అందులో ఎవరిది నిజమైన వాదన, లేకుంటే ఎవరిది మేకపోతు గాంభీర్యం అనేది తేలాలంటే మనకు వచ్చే నెల జూన్ 4 దాకా ఆగాల్సిందని చెప్పుకోవచ్చు యశోద. ఇప్పుడైతే మనకు పోలింగ్ కేంద్రాల నుంచి దాదాపు ఈవీఎంలు సీల్ చేస్తారు. కొద్దిసేపట్లో ఎక్కడికక్కడ నిన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సీల్ చేసిన ఈవీఎంలన్నీ కూడా ప్రత్యేక బస్సుల ద్వారా ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే రిసీవింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు కరీంనగర్లో తీసుకుంటే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చొప్పదండి అండ్ కరీంనగర్ రెండు సెంటర్లకు సంబంధించిన రిసీవింగ్ సెంటర్ ఉంది. అదేవిధంగా మానకొండకు సంబంధించి పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది, హుజురాబాద్ జూనియర్ కాలేజీలో హుజురాబాద్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఉంది, హుస్నాబాదు, తర్వాత సిరిసిల్లలో అగ్రహారం వేములవాడకు సంబంధించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, రిసీవింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇవన్నీ రిసీవ్ చేసుకున్న తర్వాత స్ట్రాంగ్ రూమ్లన్నీ మనకు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అక్కడే కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి
7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అంటే 5 జిల్లాల పరిధిలో నుంచి వచ్చిన మొత్తం ఈవీఎంలను కూడా ఇక్కడికి చేర్చబోతున్నారు. దీనికి పోలీసులు భారీ భద్రత కల్పించబోతున్నారు. ఎందుకంటే ఓటు వేయడం ఒక ఎత్తు అయితే వాటిని స్ట్రాంగ్ రూమ్లకు జాగ్రత్తగా తరలించడం మరొక ఎత్తు. ఆ విషయంలో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర పోలీసు బలగాలు కావచ్చు, అవి ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేక బస్సులు, ప్రతి బస్సు కూడా ఒక ట్రూప్ తప్పున వాళ్లకు వచ్చి జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే అవకాశం కనిపిస్తుంది. యశోద.